చిలకలూరిపేట నియోజకవర్గంలోని గురాల చావిడిలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం దానికి మమ్మల్ని ఆహ్వానించడం ముందుగా మంత్రివర్యులకి విడుదల రజని గారికి ముందుగా నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను మా కాన్స్టిట్యున్సీలో కూడా గడప గడపకు తిరగలే ఎందుకంటే కేవలం ఎమ్మెల్యేలే చేయాల్సినటువంటి ప్రోగ్రామ్ అని చెప్పి మాకు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈరోజు ఇక్కడ పాల్గొనడం అనేది నిజంగానే చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే ఎన్నికల ముందర మేము కూడా ప్రతి గడప తిరిగినాం, రావాలి జగన్ కావాలి జగన్ అని చెప్పి నవరత్నాల పాంప్లెట్ పట్టుకొని ప్రతి గడప తిరిగినాం, ఓట్లు అడిగినాం. ఆ రోజు నవరత్నాల పాంప్లెట్ చూపిస్తే ఆ రోజు కూడా ప్రతిపక్షాలు అన్నాయి మాతోటి, చెప్తారు కానీ ఇవన్నీ అమలు చేస్తారా మీరు, ఇవన్నీ అమలు చేయాలంటే బ్యాంకులన్నీ దివాలా తీయాల్సిందే, మీరేం చేయలేరు, ఉత్తమ మాటలే చెప్తామని చెప్పి చెప్పినారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత 98% హామీలన్నీ నెరవేర్చి ఈరోజు ప్రజల దగ్గరికి పోతుంటే వాళ్ళందరూ ఏం మా ఫలానా పథకాలు మీకు అందినాయా లేదా అని అడుగుతుంటే వాళ్ళందరూ అందినాయని చెప్తుంటే ఇటువంటి కార్యక్రమం కేవలం సినిమాలలో తప్ప నిజ జీవితంలో సాధ్యమయ్యేటివి కాదు. నిజంగానే ఇవన్నీ సాధ్యం చేసి మా యొక్క గౌరవాన్ని మా యొక్క మర్యాదని ప్రజల్లో కాపాడినందుకు మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏ నాయకుడికైనా ఫైనల్గా ఉండేది ఒకటే, ప్రజల దగ్గరికి ఓటు అడిగేదానికి పోయినప్పుడు ధైర్యంగా పోవాలా గర్వంగా పోవాలా. ఆ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టినందుకు ఆయనకు ఎన్ని జన్మలెత్తినా కూడా మా ముఖ్యమంత్రి గారు రుణం మేము తీర్చుకోలేమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఒక ఎమ్మెల్యే గారో ఒక మంత్రి గారో ఇట్లా గడప గడపకు వచ్చినప్పుడు అధికారులందరూ వాళ్ళ వెంట వస్తారు. ఇంతకుముందు ప్రభుత్వాలలో ఎట్లున్నాయంటే ఒక ప్రభుత్వ కార్యాలయానికి ప్రజలు పోయినప్పుడు మోకాళ్ళు అరిగిపోయేటట్లా తిరిగినా కూడా అధికారులు వాళ్ళకి పలికేటోళ్ళు కాదు. కానీ ఈరోజు ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎంపీడీఓ కానీ ఒక మున్సిపాలిటీ పరిధిలో అయితే ఒక కమిషనర్ కానీ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కానీ పంచాయతీరాజ్ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ ఉండే టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్క అధికారులు కూడా ప్రజల ఇంటి ముందర వచ్చి నిలబడుతున్నారు. అట్లా నిలబడేలా చేసింది అధికారులకు ఒక జవాబుదారీతనం ఉండాలా, ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలా, ఆ పరిస్థితికి తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నుంచి మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఇంకా చాలామంది ఎవరైనా కావచ్చు చిల్లర రాజకీయాలు చేస్తారు, ఏం జరగకపోయినా ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి గుండెలు బాదుకుంటూ తిరుగుతారు, చొక్కాలు చింపుకుంటారు, మొసలి కన్నీళ్లు గారుస్తారు, ఏడుస్తారు, కాళ్ళు పట్టుకుంటారు, ఏమేమో చెప్తారు. కానీ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి ఆ కృతజ్ఞత అనేది ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పైన. మేమేం భయపడాల్సిన అవసరంలే, మేమేం పెద్దగా ఆలోచించాల్సిన అవసరంలే, ఏమేమో ఇష్యూస్ క్రియేట్ చేసి ఆ ఇష్యూ వల్ల రాజకీయంగా లబ్ధి పొంది ఓట్లు అడగాల అనే ఒక చిల్లర బుద్ధితోటి ఉన్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు. కానీ ఒకటే మాట చెప్తున్నా, మాకునే ధైర్యం ఏమరా అంటే ప్రజలకు మంచి చేసినాం, ప్రజలకు మంచి చేసినాం కాబట్టి ప్రజలకు మంచి చేసిన వాడు ఏ ఒక్కడు కూడా ఓడిపోయినట్టు కానీ ఇబ్బంది పడినట్టు కానీ చరిత్రలో లేదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తానా, ఈరోజు చిలకలూరిపేటలో నిలబడుకొని చెప్తానా, 5000 మెజార్టీతో గెలుస్తా అనుకునే వైసీపీ ఎమ్మెల్యే 20000తో గెలుస్తాడు, 20000తో గెలుస్తా అనుకునే వ్యక్తి 50000తో గెలుస్తాడు. తెలుగుదేశం పార్టీ వాళ్లకు డిపాజిట్లు కూడా దొరకవని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మొన్నటి ఎన్నికల్లో జగన్ సార్కు ఒక్క అవకాశం ఇవ్వాలా అని గెలిపించినారు, రాబోయే ఎన్నికల్లో ఆయన చేసిన మంచిని చూసి గెలిపిస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ.